ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోల్. 14వ తారీఖున ఎల్జీటీ అభ్యర్థులు పోస్టింగ్ ఇస్తున్నట్లుగా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. ఇకపోతే మీరు గమనించినట్లయితే రాష్ట్ర సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎల్జీటీ ఇంగ్లీష్ మీడియం నియామకాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి నవంబర్ 13న ధ్రువపత్రాలు పరిశీలన జరుపుతారు. 14న కౌన్సిలింగ్ నిర్వహించి వారికి నియామక పత్రాలు అందజేస్తారు. నియామక పత్రాలు పొందిన టీచర్లు సంబంధిత పాఠశాలల్లో మరి రిపోర్ట్ చేయాలని తెలిపింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష కింద 999 పోస్టులు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 852 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఖాళీల జాబితాను నవంబర్ 11న డిఏఓలు నోటీస్ బోర్డులో పేర్కొంటారు. కౌన్సిలింగ్ గైర్హాజరైన అభ్యర్థులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా నియామక పత్రాలు నవంబర్ 18న పంపిస్తారు. రిపోర్ట్ చేసిన ఉద్యోగాల్లో చేరని వారి వివరాలు నవంబర్ 20లోగా ప్రభుత్వానికి టీఆర్పీఎల్సీకి పంపించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే టీఆర్టీకి సంబంధించి ఎల్జీటీ అభ్యర్థులకి నెల 14న మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మరి నియామక ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు లోపు వాళ్ళు మరి స్కూల్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.